రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ ఇళ్ల స్థలాలు చూపించకుండా ఇళ్ల పట్టాలు ఇస్తూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, ఇది కేవలం వచ్చే ఎన్నికల్లో ఓట్ల లబ్ధి కోసమే రాజకీయం చేస్తున్నారని, ఇదంతా జగన్మోహన్ రెడ్డి నాటకమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు. సోమవారం ఉదయం పిఠాపురంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట పిఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షను సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ ప్రారంభించారు. ముందుగా అల్లూరు సీతారాం రామరాజు విగ్రహానికి తాటిపాక మధు పూల ఆవిష్కరణ చేసి అల్లూరు స్ఫూర్తితో పేదలకు ఇళ్ల పట్టాలతో పాటు స్థలాలు చూపించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దేవస్థానం, పారంపోకు, చెరువులు, కాలువల దగ్గర ఉన్న ఎవరైతే పేదలు పాకలు వేసుకుని జీవిస్తున్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇస్తాము, అక్కడే నివాసం కల్పిస్తామని ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ రెడ్డి మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు, మరో 6 నెలల్లో పరిపాలన పోతుంది. కానీ ఇప్పటికీ చాలామందికి పట్టాలు ఇవ్వలేదు. పిఠాపురం నియోజకవర్గంలో సాకా రామకృష్ణ నాయకత్వంలో ఇప్పటికే పలుసార్లు ఉద్యమాలు చేశాం. ఉదాహరణకు చిత్తాడ చెరువు ఉంది, అది కప్పెట్టి పేదలు అక్కడ ఉంటున్నారు. ఎన్నికలకు వచ్చినప్పుడు పెన్నుం దొరబాబు నీకు అక్కడే పట్టాలు ఇస్తామని చెప్పారు, ఆ హామీ నెరవేర్చలేదు. అలాగే జగ్గయ్య చెరువు ఉంది, ప్రభుత్వ భూమి అన్ని ఎకరాలు అవుతుంది, ఇప్పటికైతే మేము ఆందోళన చేస్తాం. అక్కడ ఖాళీగా ఉన్న స్థలాల్లో మున్సిపల్ కార్మికులకి పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం. ఈ రెండూ చేయాలని మేము కొరత న్యాయమైంది. అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు తన రాజకీయ ఓట్ల లబ్ధి కోసం స్థలాలు చూపించకుండా పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. ఇదంతా దొంగ జగన్మోహన నాటకం ఆడుతున్నాడు. రాజకీయ ఎన్నికల కోసం ప్రజలను మోసం చేద్దాం చేసి ఈరోజు సిపిఐగా తెలియజేస్తున్నాం. అందుకే మేము ఒకటే కొడుతున్నాం, ఈ స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఇక్కడ తహసీల్దార్ జోక్యం చేసుకుని ఎవరైతే నిజమైన లబ్ధిదారులు పాకలు ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇమ్మని కోరుతున్నాం. రెండోది మున్సిపల్ కార్మికులకి ఆ జగ్గయ్య చెరువులో స్థలాలు ఇమ్మని కోరుతున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని కాకినాడ తీసుకెళ్తాం, అసలు విజయవాడ తీసుకెళ్తాం. దీని మీద దశలవారీగా సిపిఐ ఆందోళన చేస్తని ప్రభుత్వ భూమి పరిరక్షణకై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల దీక్ష చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రభుత్వ భూమి అధికార నాయకులు కబ్జాకు పాల్పడుతూ ఉన్నారు. ఇవాళ పేదవాడికి సెంటు భూమి ఇవ్వడానికి అనేక సర్కలు పెడుతున్నారు. ఎకరాలు ఎకరాలు భూమి ఇలా కబ్జా అవుతూ ఉంది. దానికి సిపిఐ ఖండిస్తూ పేద పేదలకి పంచాలనే ఒక నిర్ణయంతో ఈ దీక్షను చేపట్టడం జరిగింది. అదేవిధంగా చిత్రాడ చెరువులో ఈబీసీ కాలనీలో అనేక ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి స్థానికంగానే పట్టాలు ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే వచ్చిన ఎమ్మెల్యే కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, మాకు ఓట్లేయండి, మీకు పట్టాలు ఇప్పిస్తామని ఓట్లు వేయించుకున్న తర్వాత ఈ విషయం మర్చిపోతున్నారు. అందుకని సిపిఐ పార్టీగా వాళ్ళకి పూర్తి స్థాయిలో పట్టాలు ఇచ్చేదాకా పోరాడుతూ ఉన్నాం. రెండోదిగా మేము జేఏసీగా సమ్మెలో జాయింట్ కమిటీ ఏదైతే నిర్ణయం చేసిందో మున్సిపల్ కార్మికులకి కాలనీ ఒకటి ఏర్పాటు చేయాలని నేను ప్రతిపాదన చేశాము. అందులో భాగంగానే జగ్గి చెరువు 257 సర్వే నెంబర్లో అక్కడ కార్మికులకి కాలనీ ఒకటి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పేద విలేకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మారిన ప్రభుత్వం వల్ల మీకు ఇళ్ళ స్థలాలు చూపిస్తామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇచ్చింది లేదు. అందుకని వాళ్ళకి సంపూర్ణంగా ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని ఇవాళ ఈ దీక్ష ద్వారా ప్రభుత్వాన్ని, అధికారులని, పోలీసు వ్యవస్థని కోరుతూ ఉన్నాం.